నా పేరు రామకృష్ణమూర్తి. నేను చోడవరం దగ్గర ఉచ్చేపాట గ్రామానికి దగ్గరలో సహజ వ్యవసాయం చేస్తున్నాను. దాంతోపాటుగా ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ ఇది చేస్తున్నాము. హార్టికల్చర్ ఫార్మింగ్ ప్రధానంగా చేస్తున్నది. దాంట్లో అంటే వాటర్ ఇంటెన్సిటీ తక్కువగా ఉండేటువంటి పంటలను పండించడం అనేది మా యొక్క కార్యక్రమం. అక్కడ దాంట్లో ప్రధానంగా వాటర్ మేనేజ్మెంట్, వాటర్ హార్వెస్టింగ్ ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం. దాంతోపాటుగా భూమి సుపోషణ, భూమిని ఏ రకంగా సమృద్ధివంతం చేయడము అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము జరుపుతున్నాం. దీంట్లో భాగంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏమిటంటే విత్తనాలు అనేది ప్రధానంగా మన భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పోషిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతము రైతులు అందరూ కూడా ఉపయోగిస్తున్నవి మార్కెట్లో, అలాగే విత్తనశాలలలో లేకపోతే మోడిఫైడ్ చేసినటువంటి లేకపోతే హైబ్రిడైజేషన్ చేయబడినటువంటి విత్తనాలని ప్రధానంగా వాడడం జరుగుతోంది. ఈ కారణంగా ఏమవుతుందంటే మన దేశీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మరుగున పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి మోడిఫైడ్ విత్తనాల కారణంగా ఆ విత్తనాలు మనం వేసిన తర్వాత పంట బాగా రావడం అనేది కనిపిస్తుంది, మంచిగా ఉంటుంది పంట. అయితే ఆ పంట నుండి వచ్చినటువంటి దాని నుండి విత్తనాన్ని తీద్దామంటే విత్తనాలు సాధారణంగా ఉండడానికి అవకాశం ఉండదు. ఒకవేళ విత్తనం ఉన్నా అవి మళ్ళీ వేస్తే మొలకెత్తేటువంటి అవకాశం లేదు. ఒకవేళ మొలకెత్తినప్పటికీ కూడా దాని నుండి కాయలు అవి సమృద్ధిగా వచ్చేటువంటి అవకాశం లేని పరిస్థితి ఈ రోజున ఉంది. అయితే పూర్వకాలంలో ఉన్నటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో, మన ప్రాచీన సాంప్రదాయక పద్ధతిలో వచ్చినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అత్యధికమైనటువంటి పంట రాకపోయినప్పటికీ కూడా రైతులకి విత్తనాలు అందుబాటులో ఎప్పటికప్పుడు వాళ్ళు వేరే వారి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా తమకు పండినటువంటి పంటలో నుండి కొంత భాగాన్ని విత్తనాల కోసం ఉపయోగించుకుని దాన్ని మళ్ళీ తిరిగి పంట పండించుకోవడానికి అవకాశం ఉండేది. ఈ రోజున తప్పనిసరిగా రైతులందరూ కూడా బయటకు వెళ్ళి మార్కెట్లో నుండి విత్తనాలు తీసుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. సో ఈ పరిస్థితి నుండి కొంచెం మార్చడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పాత పద్ధతిలో ఉన్నటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించడము, వాటిని అభివృద్ధిపరచడము, వాటిని మళ్ళీ రైతులకి కావాల్సిన విధంగా ఎవరెవరైతే కోరుకుని ఈ రకమైన పద్ధతిలో వ్యవసాయం చేసేవారు ఉన్నారో వాడికి అందించేటువంటి ప్రక్రియని మేము ప్రారంభించాము. ఈ రకంగా పాత రకమైనటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో, సాంప్రదాయక పద్ధతిలో ఉండేటువంటి విత్తనాలు ఉన్నాయో, ట్రెడిషనల్ విత్తనాలు ఉన్నాయో, ఈ హెయిర్లూమ్ విత్తనాలు అని ఉంటారు వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని మేము సేకరించి అభివృద్ధి చేసి మిగిలిన వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను.